దేవుని చిత్తం ఏదో గ్రహించండి, ఆ ప్రకారం మీరు జీవించండి. దేవుని చిత్తం ఏంటి? దేవునికి ఇష్టం ఏంటి? అసలు దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? దేవుడు బాగా ఆనందపడిపోయింది ఏదైనా ఒక సందర్భం చెప్పండి. ఒకటి, బాగా ఆనందపడిపోయింది. ఏముందో చెప్పమంటారా నన్ను? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఆనందం కలుగుతుంది దేవునికి. ఒక్క పాపి అంటే నరకానికి పోతున్నవన్నీ పరలోకపు మార్గంలోనికి మీరు తీసుకురాగలిగితే ఇంతకంటే దేవునికి సంతోషం లేదమ్మా, ఇంతకంటే గొప్ప సంతోషం లేదు. ఆ సంతోషం దేవునికి కలగాలని క్రీస్తు తన్ను తానే సజీవ యాగం చేసుకున్నాడు మన నిమిత్తం. ఈరోజు మనం వచ్చాం. ఇప్పుడు మనం దేవుని సంతోషపెట్టాలనుకుంటుంటే, మరల ఇదే ప్రాసెస్. ఒక్క పాపని రక్షించడం కోసం మనల్ని మనమే సజీవ యాగం చేసుకోవాలంటున్నాడు. అంటే బలనుకోండి, దహన బలనుకోండి, కాలిస్తే అయిపోతుంది. మరి సజీవ యాగం అంటే బ్రతుకుండగానే చచ్చే స్థితిలోనికి దిగజారిపోవాలి. బ్రతుకుతున్నా ఈ బ్రతుకు మీద ఆశ లేక, చావు రాక చస్తూ బ్రతకలేక దేవుని కోసమే ఈ బ్రతుకు అన్నట్టుగా బ్రతికితే అదేనండి సజీవ యాగం. అదే సజీవ యాగం. ఈ బ్రతుకు నీ కోసం కాదు, దేవుని కోసమని నువ్వు గ్రహించి ఆయన కోసం బ్రతుకుతూ ఆయన చిత్తం ఏంటో దాన్ని నెరవేరుస్తూ ఉండడమే సజీవ యాగం. ఆ విధంగా నువ్వు బ్రతకాలి. అందుకే మహానుభావుడు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన ఏనాడండి తనకిష్టమైన ఆహారం తిన్నాడు? ఏ రోజండి కంటనండి నిద్రపోయాడు? లేదు, తెల్లవారుజామున లేచి శిష్యులు చూస్తే అప్పటికే లేడంట, అర్ధరాత్రి లేచిపోయాడన్నమాట. ఎందుకు? ప్రార్థనలో ఉన్నాడు మహానుభావుడు. దేవా, ఈ సర్వమానవాళిని క్షమించవా నాయన, ఇదిగో వీరందరి కోసం నేను బలవడానికి సిద్ధంగా ఉన్నాను, వీరిని స్వీకరించు, ఏ చోట ఏ ప్రమాదం రాక వీరందరిని నువ్వు క్షమించాలి, ఇదిగో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రార్థన చేస్తుండగానే శిష్యులు వచ్చేశారు. వచ్చి, ప్రభువా ఇక్కడున్నావా, నీకోసం వెతుకుతున్నాం, నా కోసం ఎందుకయ్యా వెతకడం, పదండి ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళిపోదాం. చీకటి జామున ఎవరు వింటారయ్యా సువార్త? ఎవరు వింటారో అన్నది నాకు తెలీదు, కానీ వెళ్ళాలి, ఇదొక్కటే మార్గం. తన శరీరాన్ని తాను లెక్క చేయక అనేక చోట్లకి వెళ్ళిపోయాడండి మహానుభావుడు. తన బోధ వలన ప్రారంభమైంది రక్షణ అంటున్నాడు పౌలు గారు హెబ్రీ పత్రికలో. తన బోధ వలన, క్రీస్తు బోధ వలన రక్షణ ప్రారంభమైంది మానవాళికి. మానవాళ్ళంతటి సంరక్షణకి ఆయన సజీవమై యాగమైపోతే మనల్ని ఏమంటున్నాడు దేవుడు? మీరు నిద్రపోండి అంటున్నాడా? మనమంతా రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. ఏమని? సుఖనిద్ర దయచేయండి ప్రభువా. ఏమి నిద్ర? ఎందుకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటే వేసుకుంటే పట్టదా? అర్థం కాలేదండి. దేవునికి సంతోషం కలిగితే నీకు సుఖనిద్ర వస్తుంది. ఆ సంతోషం కలగడానికి నీకు నిద్ర పట్టకూడదు. ఈరోజు నేను ఏం చేయగలిగాను ఆయన కోసం? ఎవరికైనా వాకింగ్ చెప్పగలిగానా? ఎవరినైనా ఈ మార్గంలో పెట్టగలిగా? నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానా? ఆలోచన లేని స్థితి. ఏమండి, 4 గోడలు ఉన్న ఒక మందిరం ఉంటుంది, ఒక చర్చ్. ఆ చర్చికి వెళ్ళి కూర్చుని బయటకు వచ్చాగానే చాలా కష్టపడిపోతాను అనుకుంటాం మనం. అంతేనా జీవితం? ఇంకేమి లేదా? ఇదే పరిమితమా? ఇలా పరలోకి వచ్చేసిందా? లేదండి. ఖచ్చితంగా మనం అనేక మందిని రక్షిస్తే తప్ప మనకు రక్షణ రాదన్నమాట. ఎందుకంటే చెప్పేశాడు, క్రీస్తు వలే ఉండండి, ఆయన తను తానే బలి చేసుకున్నాడు. మీరు కూడా ఎలా ఉండాలి? ఆయనలా ఉండండి, ఆయనలా ఉండండి, సజీవ యాగంగా మీరంతా మారిపోవాలంటున్నాడు. మీ దేహములు దేవునికి సజీవ యాగంగా మారిపోవాలి, మీ శరీరాలు అంటున్నాడు. అవుతున్నాయండి మన శరీరాలు, మనం మారిపోగలుగుతున్నాం అలాగా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, అందుకే నీ లోకానికి వచ్చాడు అంటున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని అందరూ ఆ విధంగా బ్రతికించడానికి, మనందరికీ మార్గాన్ని చూపించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు ప్రియమైన వాళ్ళరా. మన బ్రతుకులో మన ఇష్టం మనం నెరవేర్చుకోవడానికి కాదు క్రైస్తవులకు వచ్చింది. చాలు నీ మునుపటి దినాలు, చాలు ఈ లోకంతో పరిగెత్తింది చాలు, ఇప్పుడు క్రీస్తుతో సహవాసంలోనూ ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి యేసుక్రీస్తుకి భోజనం పెడితేనే ఏమంటాడు తెలుసా? మీకు తెలియని ఆహారం నాకు ఉండదన్నాడు ఒకసారి శిష్యులతో. మీరు భోజనానికి పెట్టుకుంటూ యేసయ్యకి భోజనం పెట్టండి, తింటాడా? ఆయన తిన్నప్పుడు మీరు తింటారా? మనమేమనుకుంటామంటే ఆయన కడుపు ఎప్పుడో నిండిపోయిందని మనం మన కడుపు నింపుకుంటాం. మనకు తెలియని ఆహారం ఆయనకు ఉంది, ఆత్మల రక్షణ. మరి ఈరోజు క్రైస్తవుడు ఏమైపోతున్నాడు తెలుసా? తన పొట్ట కోసం ఆలోచిస్తున్నాడు, తన ఇంటి వారి కోసం ఆలోచిస్తున్నాడు, తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడు, తన బ్రతుకు కోసం ఆలోచిస్తున్నాడు.
మరి ఎవరి కోసం ఆలోచించట్లేదు? దేవుడు ఎవరి కోసమైతే ఆలోచించమన్నాడు వారి కోసం ఆలోచించట్లేదు. ఆలోచనే సర్వజనులు క్షేమం కోసం ఆలోచించమంటున్నాడు. ఏమండి, క్రైస్తవుడు తలపెట్టిన యాగం క్రైస్తవుడి వలనే అవుతుంది, క్రీస్తు తలపెట్టిన యాగం క్రైస్తవుని వలనే అవుతుంది. దీన్ని ముందుకు కొనసాగించే అర్హత ప్రపంచంలో ఎవరికి లేదు. మరలా నాకే ఉంది, క్రీస్తులో ఉన్నాను, మీకే ఉంది, క్రీస్తులో ఉన్నారు, తెలుసా? ఏమండి, ఏదో బీదవారిని, దీనులను, వెనకబడిపోయిన వారిని ప్రోత్సహిద్దాం, అనేక కార్యక్రమాలు చేద్దాంటారు, ఏం అవ్వదయ్యేది. క్షేమం అనేది దేవునిలో ఉన్నది, అది క్రీస్తు ప్రారంభించాడు, దాన్ని కొనసాగించేవారు ఎవరు నుండి తీసుకురండి. జరుగుతుంది. ఎంత లేనివాడైనా సరే దేవుని మాట వింటే నాకు పరలోకం ఉందనుకుంటాడు. దేవుణ్ణి అడగడయ్యా, అధికారులు అడుగుతాడా? పూరు గుడుసులో ఉన్నాడు దేవుని తెలుసుకున్నాడైతే నాకేదో కావాలని అడగలేడు. ఎందుకని? తృప్తి పొందుతాడు ఈ జీవితంతో. ఎందుకంటే తనకంటే దీనుడైన ఒక లాజర్ ఒకనాడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధికి వెళ్ళే క్వాలిఫికేషన్ పొందుకున్నాడు ఆయన. చాలు, ఏముంటే ఏం కావాలి ఈ భూమి మీద? ఏమంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా మనుషుల్లోంచి ఈ ఆలోచన రప్పించగలరా? అసలు నాకు చాలు అనే భావన కలిగించగలరా? లేదండి. వాక్యం వలన సాధ్యం అవుతుంది. ప్రేమైన వరలరా, యేసుక్రీస్తు ఏమీ లేనివాడిగా కట్టు బట్టలతో తినడానికి తిండి లేకపోయినా, తలవాల్చుకోవడానికి చోటు లేకపోయినా సర్వజన మానవాళి మధ్యకు వెళ్ళిపోతున్నాడు, దేవుని గురించి చెబుతున్నాడు, తానే బలైపోతున్నాడు. అలానేటి క్రైస్తవుడు ఉండాలి. నీ సజీవ యాగమే సర్వజన క్షేమమయ్యా. ప్రతి మనిషికి క్షేమం కలగలటి నీ వల్ల అవుతుంది. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికంటే గొప్పది. ఇది అర్థమైందా మనకు? అసలు అర్థమైందా? ఏదో మనకు వచ్చిన జీవితంలో కొంత తీసి దేవునికి కానుకే చేస్తాం మనం, అయిపోయింది అనుకుంటున్నావు పని ప్రారంభమైంది. నీ శరీరం ఆయనకి కావాలి, ఇవ్వాలి. నువ్వు బాప్తిసం పొందారు కదా, బాప్తిసం లేవంటాం మనం. ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతామని చెబుతాం. ఆయనకి ఇష్టం ఏంటో చెబుతున్నాడు. నా ఇష్టం ఏంటంటే అందరూ రక్షింపబడమే నా ఇష్టం. ఇదిగో అందరికీ క్షేమం కలగడమే నా ఇష్టం. అందరూ తిరిగి నా చెంతకు రావడమే నా ఇష్టం. ఆ ఇష్టాన్ని తెలుసుకున్న, దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న క్రీస్తు ఈ భూమి మీద ఒక్క గడియ కూడా నిద్రపోలేకపోయాడు. మరి అదే క్రీస్తుని ధరించిన మన బ్రతుకులు. మనం కూడా క్రీస్తులా బ్రతకడానికి వచ్చాం. ప్రేమైన వరలారా, క్రీస్తు పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో చూపించాడు. ఆ బ్రతుకు మనం బ్రతికి ఆయన చెంతకు చేరిపోవలసిన వారిగా ఉన్నాం. క్రీస్తు మన కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యొద్ద నివాసములు ఉన్నాయి మీ కోసం. లేని ఎడలని చెబుతాను, నేను మీకోసం నిర్మాణం చేస్తాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను. ఏంటండి మాట్లాడినని? అప్పుడే మరిచిపోయావా? అప్పుడే మరిచిపోయావా? చూసారా, ఈ ఆలోచన లేదు. నేను వచ్చేస్తున్నానన్నా సరే ఇంకా రాడనుకుంటాం మనం. ఈ భ్రమలో బ్రతుకుతున్నాం. ప్రేమైన వరలారా, ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలుసా? మనం సుఖంగా ఉండడానికి కాదు, దేవునికి సంతోషాన్ని చేకూర్చడానికి, దేవునికి సంతోషం చేకూర్చడానికి. ఏమండి తల్లులు, మీరు మీకే పిల్లలు ఉంటే మీ పిల్లల్లో కొందరు పిల్లలు తప్పిపోతే మిగిలిన పిల్లలు అమ్మా నేను ఎంత గొప్పగా ఉన్నానో తెలుసా అంటే తల్లిగా మీరేమంటారు? ఒరే తప్పిపోయినా మన నుంచి వెళ్ళిపోయినా మీ తమ్ముళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోరా ముందంటారు మీరు తల్లిగా. అప్పటికే భోజనం సరిగా చేయక అల్లాలు ముద్దుగా పెంచుకుంటున్న మీ బిడ్డ తప్పిపోయాడన్న సంగతి తెలిసి ఉన్న బిడ్డలను కూడా సరిగా పట్టించుకోరే, వేళకు ఆహారం పెట్టలేరే. మరి దేవుడు, దేవుడు ఈ క్రైస్తవ్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారా? తప్పిపోయిన వారు అందరి మీద మనసు పెట్టుకున్నాడు ఆయన, వారిని రప్పించేవారు ఎవరు లేరా? నేనున్నానన్నాడు మహానుభావుడు, నేను వచ్చానన్నాడు ఈ లోకానికి. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానయ్యా. సజీవ యాగం అయిపోతాను అంటున్నాడు ఆయన. పరిమళ వాసన నా బలి. ఇదిగో మీరందరి క్షేమాన్ని కోరుకుంటున్నావు, నేను అదే కోరుకుంటున్నాను అన్నాడండి యేసుక్రీస్తు. మరి ఆయన ధరించిన మనం కూడా అలాగే ఉండాలని తెలుసా? సజీవ యాగం అవ్వాల్సింది. మరల క్రీస్తు కాదు, ఇప్పుడు క్రీస్తుని ధరించిన మనమే. సిలువ ఖాళీగా ఉంది, క్రీస్తు రెడీగా ఉన్నాడా? ఎవరా క్రీస్తు? మనం. ఎందుకు? ఈ ప్రపంచానికి దేవుని గురించిన వార్త ప్రకటించడానికి. మీ తండ్రి దేవుడు, ఆయన చెంతకు మీరు రావాలి. అందుకోసం మనం బలవడానికి, వారికి క్షేమాన్ని కలిగించడానికి. ఎవరు క్రైస్తవులుగా మనం నడుం కట్టకపోతే, ఇదిగో మనకున్న ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని ఉద్దేశాన్ని 10 మందికి చెప్పకపోతే ఈ మార్గం మరుగైపోతుంది. కొంతకాలానికి తెలుసా మీకు, మార్గం మరుగైపోతుంది. ఇప్పటికే దీని ఆనవాళ్ళు కనబడటం లేదు. ఏం కనబడుతున్నాయి? చర్చిలు వెలుస్తున్నాయి.
ఇదిగో అందరికీ ఫ్యాన్స్ ఉన్నట్టు కానీ యేసుక్రీస్తు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అంతే, కానీ మార్గం కనబడటం లేదు ప్రియమైన వరలారా. క్రీస్తులా మనం ఉండాలనుకుంటే ఆయన బ్రతుకు, ఆయన జీవన విధానం, ఆయన తపన మనకు తెలియాలి. అలా తెలియని పక్షంలో మనం కాలేం క్రైస్తవులం. మనల్ని ఎందుకు దేవుడు చేశాడు మనకు అర్థం కాదు ప్రియమైన వరలారా, అర్థం కాదు. ఇదే మాట కీర్తన గ్రంథం 40:7 కూడా చెప్తున్నాడు ప్రియమైన వరలారా. ఒకసారి చూడండి కీర్తన గ్రంథము 40 మీరు చదివిన వాక్య భాగమే 7. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నేను వచ్చిందందుకే చెబుతున్న మాట ఎవరిది, నేను వచ్చిందందుకే హెబ్రీ పత్రికలో పౌలు చెబుతూ యేసుక్రీస్తు గురించి ప్రస్తావించాడు. కానీ అప్పటికే దావీదు భక్తుడు నేను వచ్చానంటున్నాడు ఆయన. ఇది క్రీస్తు గురించే, క్రీస్తు గురించి మాత్రమే కాదు మీ గురించి నా గురించి కూడా దేవుడు మన గురించి తన గ్రంథంలో రాసుకున్నాడు. మనం వస్తామని ఆయన క్రియలు జరిగిస్తామని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన బ్రతుకుని పుస్తకంలో పెట్టేశాడు ప్రేమైన వాళ్ళరా. తెలుసా, క్రీస్తు ద్వారా వస్తారు, నా చిత్తాన్ని నెరవేరుస్తారు, జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఇప్పుడు మనం వచ్చాం, వచ్చిన వారం ఏం చేయాలి, గ్రంథపు చుట్టలో పుస్తకపు చుట్టలో మనల్ని గురించి వ్రాయబడిన ప్రకారము మనం వచ్చాం గనక, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. బైబిల్ చేతిలో కదయ్యా ఉండాల్సింది, హృదయంలో అంటున్నాడు దేవుడు. నీ ఆంతర్యంలో ఉండాలి దేవుని మాట, నీ ఆంతర్యంలో ఉండాలి. నా పెదవులు మూసుకొనక, అంటే గుండెల్లో వాక్యం ఉంటే పెదాలు మూసుకోవన్నమాట, తెరుచుకుంటాయి. అదే చెబుతున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను నేను అంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజంలోకి తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యమును ఎప్పుడు నన్ను కాపాడునుగాక. దేవా ఏ స్థితిలో నేనున్నా ఇదిగో నా హృదయంలో నా అంతరంగంలో ఆంతర్యంలో నీ ధర్మశాస్త్రం ఉందయ్యా. నీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఈ గుండెల్లోకి వచ్చిందో ఈ పెదాలు మౌనంగా ఉండలేవు. అది యేసుక్రీస్తు జీవితం. ఈరోజు క్రైస్తవుడు మౌనంగా ఉంటున్నాడంటే ఒక అధ్యాయం చదవగానే అయిపోయిందని మూసేస్తున్నాడు, ప్రార్థన చేసుకుని పనులను వెళ్ళిపోతున్నాడు. అదా ఈ అధ్యాయం నీకు అర్థమైతే నిద్ర పట్టదు నీకు, నువ్వు చేస్తున్న పని మానేస్తావు, దేవుడు చెప్పిన పని కోసం పరుగులు తీస్తావు. తీయలేకపోతున్నావు అంటే నీకు అర్థం కాలేదు బైబిల్. తెలుసా, యేసుక్రీస్తుకు అర్థమైంది, భక్తులకు అర్థమైంది. చేపలు పట్టే జాలరులే అవన్నీ విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నారు, ఆంతర్యంలో దేవుని మాటలు ఉంచుకున్నారు, క్రీస్తు జీవితం కళ్ళ ముందు కనపడుతుంది. కదిలిపోయి సిలువేయబడ్డ వారు కొందరు, తల నరికించుకున్న వారు కొందరు, ఏమైనా కొరడాలతో రాళ్లతో కొట్టబడి చంపబడిన వారు కొందరు చిత్ర విచిత్రంగా చిత్ర హింసల పాలైపోయి చనిపోయారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు, ఇది సజీవ యాగం. అప్పుడు వారు అలా చనిపోయారు కనుక మొదటి శతాబ్దంలో, 20వ శతాబ్దంలోకి వచ్చిన మనకి ఇప్పటికీ ఈ బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చింది. వారి బ్రతుకులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకని, మనల్ని బ్రతకమని ఏమడిగాడండి ఆయన, ఏమడిగాడు. నీ మాట నీ హృదయంలో ఉండాలి, నీ నోట నా మాట రావాలన్నాడు ఆయన, నీ నోట నా మాట రావాలి. ఇది సజీవ యాగం. సజీవ యాగం అంటే ఏంటో తెలుసా, ఒక రకమైన నిరాహార దీక్ష లాంటిదన్నమాట. ఇది ఆకలేస్తున్నా అన్నం తినాలనిపించదు, నిద్ర వస్తున్నా మంచం ఎక్కాలనిపించదు. ఏమనిపిస్తుంది నీకు, దేవుని మాట కోసం అవసరమైతే మరణించాలనిపిస్తుందా. అనేక మందికి రక్షణ కలిగించడం కోసం యాగంగా బలైపోవాలనిపిస్తుందా. వెరీ గుడ్, నీకు అర్థమైపోయిందైతే క్రీస్తు పడ్డ తపన నీకు అర్థమైపోయింది, దేవుని మనసులోని ఆవేదన నీకు అర్థమైపోయిందయ్యా, ఇదే సజీవ యాగం. కదలగలవా, ఈ మాటలు అనేక మందికి ప్రకటింప చేయగలవా, నువ్వు ఖర్చు అయిపోగలవా. నువ్వు నిన్ను ఖర్చు పెట్టమంటే నీకున్న దాంట్లో కొంత తెచ్చి ఖర్చు పెడతావు, వద్దు నువ్వు ఖర్చు అయిపోగలవా అడుగుతున్నాడు దేవుడు. సజీవ యాగానికి నువ్వు సిద్ధపడగలవా, నీవు క్రీస్తుని వెంబడించేవాడవా, అలాంటి మనసు మీకుందా. మరి క్రీస్తు బలైపోయాడయ్యా గొర్రె పిల్లగా, బలైపోయాడు గనకే పరలోకంలో కూర్చున్నాడు ఆయన. బలవ్వకపోతే, నువ్వు బలవ్వకపోతే ఇక్కడే ఉంటావు, నరకానికి జారిపోతావు. పరలోకానికి రావు, బలైతేనే ఉంది. అంటే సజీవ యాగం అయితేనే తప్ప
క్షేమం అనేది మనకు రాదన్నమాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మహానుభావుడని క్రీస్తు గురించి వ్రాయబడిన మాట ఒకసారి చూడండి ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినట్టు చూచి తిని. వధింపబడిన గొర్రెపిల్ల అక్కడికి ఎందుకు వెళ్ళింది? వధింపబడింది కనుక వెళ్ళింది. తెలుసా, వధింపబడమే అర్హత. ఈ బలిపీఠం మీద వధింపబడే భూమి అనేది బలిపీఠం అయితే, ఈ బలిపీఠం మీద దేవుని కోసం మరణించటమే పరలోకానికి అర్హత. తెలుసా మీకు, మహానుభావుడు స్టెఫన్ గారు రాళ్ళ దెబ్బలతో మరణంలోనికి వెళ్ళిపోతూ ఆకాశం వైపు తేరి చూస్తూ యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వాన, నేను పరలోకాన్ని చూడగలుగుతున్నానంటే అర్థం ఏంటో తెలుసా, చచ్చిపోబోతున్నాను నేను, ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు? అర్హత సాధించుకుంటున్నాడు. మనం నీ సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నరకంలో కష్టపడతాం. ఇక్కడ భూమి మీద ఏంటయ్యా సుఖం నీకు? ఎవరు సుఖపడ్డారని చదువుతావు నువ్వు బైబిల్లో? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పగలవా? విశ్వాస వీరులు ఎలా కష్టపడ్డారో తెలుసా? పౌలు తన శ్రమల గురించి చెబుతాడు 2వ పత్రిక 11వ అధ్యాయంలో. ఇవన్నీ ఏంటివి? మనల్ని ఎలా బ్రతకాలో శాసిస్తున్నాయండి మాటలన్నీ కూడా, మనకు అర్థం కాలేదు తెలుసా ఇవన్నీ. 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేదివి, గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. ఎవరు భూమి మీద ఉన్న మనిషి పరిస్థితిని మార్చేసాడు అన్నట్టుగా రాయబడిందండి. భూమి మీద ఉన్న మనిషి పరిస్థితి మారిపోయింది. నువ్వు వధింపబడిన వాడవై, ఇదిగో దేవుని కోసం మనుష్యులను అర్పణగా తెచ్చావు. అంటే మనం వధింపబడితేనే తప్ప అర్పణ ఇవ్వలేమన్నమాట దేవునికి. ఏమిస్తున్నారు మీరు దశంబాగలా? ఏమిస్తున్నారు ప్రత్యేక కానుకలా? దేవునికి ఏం కావాలో తెలుసా? నువ్వే కావాలి, నువ్వే కావాలి. దేవునికి ఇష్టమైంది నువ్వే. నువ్విష్టమని తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ అవయవ నిర్మాణాన్ని చేశాడు ఆయన. ఎందుకు? నీ మీద ఆశ, తన కోరిక తీర్చేవారు నువ్వే. నువ్వే రావాలి భూమి మీదకి. నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? మీ ఇళ్లలో ఇంకా ఉంటారు భర్తలు, ఉంటారు భార్యలు, ఉంటారు పిల్లలు, ఉంటారు తల్లిదండ్రులు, ఉంటారు ఎవరెవరు ఉంటారే, వాళ్ళందరూ వచ్చి కూర్చోలేదే ఇక్కడ. మీరే ఎందుకు వచ్చారు? మీరే కావాలి దేవునికి. మీ వలనే తన కార్యాన్ని జరించుకోబోతున్నాడు ప్రియమైన వాళ్ళు. మీకు అర్థమైనట్టుగా మీ ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు దేవుడు. ఇంకెందుకన్నా ఏం చెప్పమంటారు? లోకంలో కాదు, మీకు అర్థమైనట్టుగా మీ ఇంట్లో వారికి అర్థం కాలేదు. అంటే వారి భారం కూడా మీ మీదే పడుతుంది. అందరి కోసం బలైపోయే స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఆయన వధింపబడ్డాడు కనుకనట్టు చూడండి, ప్రజలందరినీ దేవునికి యాజకులుగా మార్చేస్తున్నాడట. అంటే మానవాళి స్థితిగతిని మార్చేస్తున్నాడు, క్షేమమైన పరిస్థితిని వారికి కలిగిస్తున్నాడు. ఎలా? బలై. ఎలా బలైపోయి ప్రేమైన వరలరా, ఇదే మాట ఏమండి పౌలు గారికి బాగా అర్థమైపోయింది. ప్రేమైన వరలరా, పౌలు గారికి చాలా బాగా అర్థమైపోయింది. ఓహో, బలవ్వాలన్నమాట, బలవ్వాలి. ఆయన ఏమన్నాడు తెలుసండి, రోమపత్రిక 8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, ఒకనాడు దేవుణ్ణి నమ్మూరుకుంటే చాలు, ఆ దేవుణ్ణి ఏదైనా తప్పుగా అంటే ఎవరిని ఊరుకోనంటూ మారణ హోమాన్ని సృష్టించి దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి చేత పట్టబడి, ఇదిగో బ్రతుకంటే ఏంటో, క్రీస్తు ఎలా బ్రతికాడో తెలుసుకున్న తర్వాత అదే బ్రతుకు బ్రతకడానికి ఇష్టపడి తనకున్నదంతా పెంటగా ఎంచుకుని మరణానికి సిద్ధపడిపోతున్న పౌలు మహాశయుడు రాసిన మాట రోమపత్రిక 8వ అధ్యాయము. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను ప్రస్తావిస్తున్నాడు 36వ వచనం. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, ఎందును గురించి, ఎందును గురించి వ్రాయబడింది? ముందుకు రండి, కొంచెం ముందుకు రావాలి. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనా ఏమైనా? క్రీస్తును ప్రేమిస్తే ఏమొస్తుంది అంటున్నాడు? శ్రమైనా, తర్వాత బాధైనా, తర్వాత హింసైనా. నమ్ముతారా మీరు? క్రీస్తు నమ్మితే ఇవన్నీ వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? చూడండి ఏం లిస్ట్ చెబుతున్నాడు. కరువైనా, తినడానికి తిండి లేని పరిస్థితి, నీతిగా నిజాయితీగా బ్రతుకు చూడు, మెతుకు దొరకదు, కరువు వస్తుంది అంటున్నాడు. వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా, మనల్ని ఎడబాపునా ఈ ప్రేమ నుంచి? ఎందుకు ఎడబాపులేవయ్యా నిన్ను?
పౌలు తన స్వవానుభవాన్ని చెబుతున్నాడు, నన్ను ఎడబాబుతాయా ఇవన్నీ? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి ఒక మాట, మీరు మీకు శ్రమ వస్తే క్రీస్తుని విడిచిపెట్టేరా? బాధ వస్తే విడిచిపెట్టరా? హింస వస్తే విడిచిపెట్టరా? కరువు తినడానికి ఏమీ లేకపోతే విడిచిపెట్టరా? క్రైస్తవుడైతే రేషన్ ఇవ్వన్నారు అనుకోండి ఏం చేస్తాం మనం? అంటే క్రైస్తవుడు అంటే ఏమో మామూలుగా నమ్మేంగా అది ఎట్టండి బాబు తీసేసారని అడుగుతాం మనం వెళ్ళి. క్రైస్తవుడైతే ఉద్యోగాలు లేవంటే మేం క్రైస్తవులు మీకెవరు చెప్పారని అంటాం వెళ్ళి అంతేనా? ఈ పాపపు లోకంలో దేనికో ఆశపడి క్రీస్తులో బ్రతకడం చేతకాని స్థితిలో బ్రతుకుతున్నాం మనం తెలుసా? ఏమొస్తాయట? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, బట్ట కూడా దొరకదట. వస్త్రహీనతైనను ఉపద్రవం చాలా ప్రమాదం. ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నామో చూడండి. ఖడ్గం, చివరికి ఖడ్గం. మెడ మీద కత్తి పెట్టి క్రీస్తు కావాలా? నీ తల కావాలంటే ఏం చెబుతాం చెప్పండి? కలలో కూడా ఊహించలేను నా తలే కావాలంటాం మనం. అంత గొప్ప వాళ్ళు మనం. వాళ్ళు ఏమన్నారో తెలుసా? యాకోబు మెడ మీదకి కత్తి వచ్చింది, హెరోదు పెట్టాడు, ఎవరు కావాలో తేల్చుకో, ఏంటి తేల్చుకునేది, క్రీస్తే కావాలన్నాడు. ఆ తల ఈ మొండె నుంచి వేరైపోయింది తెలుసా, చంపేశారు. ఏ భక్తులు అందరి జీవితాలు ఎందుకు అలా ఉన్నాయి? మన జీవితాలు ఎందుకు ఉన్నాయి? మన జీవితాలు ఎందుకు ఉన్నాయి తెలుసా? మనం క్రీస్తుని నమ్మామన్న భ్రమలో ఉన్నాం. నమ్మలేదు. నమ్మిన వారం అయితే సజీవ యాగం అయిపోవాలి ప్రియమైన వారు, అదే చెబుతున్నాడు. ఇందును గూర్చి, ఇందును గూర్చి అంటే ఇలా ఉన్నందున గూర్చి వ్రాయబడింది. ఏమంటే నా పరిస్థితి ఇలా దినదినం మారిపోతుంది. ఇందుకు ఏ వ్రాయబడిందంటే, అంటే ఇది వ్రాయబడిన ప్రకారం బ్రతుకుతున్నారా అండి పౌలు గారు? ఎస్. క్రీస్తును నమ్మిన వాడు ఎలా బ్రతకాలని వ్రాయబడిందో అలా నేను బ్రతుకుతున్నానంటున్నాడు పౌలు. మీరు